హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా అఫ్జల్పురాకి సమీపంలో ఉన్నటువంటి గాన్గాపుర క్షేత్ర దర్శనం మేము ఆ క్షేత్రానికి వెళ్ళాము ఆ వీడియోస్ అన్నీ కూడా కొన్ని చిన్న చిన్న బిడ్స్ లాగా తీసి ఈ వీడియో చేస్తున్నానండి ముందుగా అయితే మేము మా ఇంటి నుంచి బయలుదేరి మా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆంజనేయస్వామిని దర్శించుకొని ఆ తర్వాత గాన్గాపుర క్షేత్రానికి బయలుదేరాం మేము ఉంటున్నది గుల్బర్గా పట్టణంలో అక్కడి నుంచి గాన్కాపుర క్షేత్రం వచ్చేసి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది సో మాకు దగ్గరే కాబట్టి అప్పుడప్పుడు వెళ్తుంటాం బట్ కోవిడ్ సిచ్యువేషన్లో చాలా రోజులైందండి వెళ్ళక ఈరోజైతే మేము వెళ్ళింది మాత్రం సండే టైంలో వెళ్ళాము అర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అరౌండ్ ఆ టైంలో వెళ్ళామనమాట అక్కడికి చేరుకోగానే గుల్బర్గాలోని పట్నం నుంచి బయలుదేరం గాన్గాపురికి అన్నాను కదా గాన్కాపురంలోని బస్ స్టాండ్ అండి అది బస్ స్టాండ్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో సంగమ స్థలం ఉంది అక్కడ రెండు నదులు కలిసి ఉంటాయన్నమాట అవి ఏవి అంటే భీమా అండ్ అమర్జా అనే రెండు నదులు ఆ రెండు నదుల కలయికని సంగమం అని పిలుస్తారు అక్కడ మనం స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకోవచ్చు ఆ సంగమ స్థలానికి వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ పెద్ద ఆంజనేయస్వామి ఇందాక చూశారు కదా అక్కడ దిగి ఫొటోస్ కూడా దిగవచ్చు చాలా బాగుందండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆ కటో కమాన్ ఉంది కదా అది సంగమం వెళ్ళేదానికి ఎంట్రన్స్ అనమాట అక్కడంతా బయట ఫస్ట్ పార్క్ చేసుకోవచ్చు వెహికల్స్ అన్నీ కూడా అక్కడ మేము వెహికల్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాం ఇప్పుడు నీకు ఇంకొక కమాన్ చూపిస్తున్నాను కదా ఆ దారి గుండా సంగమం దగ్గరికి వెళ్ళాలి ఆ సంగమ సంగమంలో స్నానం చేసి కనుక దేవుని దర్శించుకుంటే ఎంతో పుణ్యం అష్టతీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం ఆ నదిలో స్నానం చేస్తే మనకు కలుగుతుంది ఆ సంగమానికి వెళ్ళే రూట్లో రోడ్ సైడ్ అంతా కూడా ఇలా చాలా చోట్ల పెట్టుకున్నారండి చిన్న శంకుల నుంచి పెద్ద శంకులు రుద్రాక్షమాలలు స్ఫటికమాలలు చిన్న గవ్వలు చిన్న చిన్న శివలింగాలన్నీ కూడా సేల్ చేస్తున్నారు మనం కావాలంటే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు చూసారా నది కనిపిస్తూ ఉంది నదికి వెళ్ళే దారిలోనే మనకు లెఫ్ట్ సైడ్ దత్త దర్బార్ కనిపిస్తుంది ఆ దత్త దర్బార్ ఏంటి అంటే అక్కడ అందరూ కూడా గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉన్నారు మేమైతే ఫస్ట్ సంగమం దగ్గరికి వెళ్ళాము జస్ట్ మీకు క్లిప్ చూపిస్తున్నాను వెళ్ళేటప్పుడు అక్కడ నీళ్ళల్లో ఆ నదిలో టెంకాయలు అవి వదులుతారు అంటేను అక్కడ టెంకాయలు అవి అమ్ముతుంటే తీసుకున్నాము నిండు టెంకాయలు అనమాట వాడికి వాళ్ళు పసుపు కుంకుమ పెట్టి పూలు ఆకులు అలాగే అన్నీ పెట్టారు దీపాలు కూడా మేము నదిలో వదిలామన్నమాట మేమైతే అక్కడ స్టే చేయలేదని డైరెక్ట్ మా ఊరి నుంచి దగ్గర కదా మార్నింగే వెళ్ళిపోయాం మనం మీరు కావాలి అనుకుంటే ముందు రోజు నైట్ అక్కడికి వెళ్ళి అక్కడ లాడ్జెస్ ఉన్నాయి అక్కడ స్టే చేయొచ్చు ఉదయం అక్కడ సంగమంలో స్నానం చేసి ఆ దర్శనం కూడా చేసుకోవచ్చు ఇక్కడ స్నానఘట్టాలు కూడా ఉన్నాయి మేము ఫస్ట్ వాటికి దిగుతూ ఉన్నాము కార్తీక మాసం అవడంతో కాస్త పబ్లిక్ ఎక్కువగానే ఉన్నారు మేము తీసుకున్నటువంటి దీపాలు ఫస్ట్ అయితే వాటర్లో వదిలేసాము అక్కడ బోటింగ్ కూడా ఉంది మేమైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బోటింగ్ చేశాం కానీ ఈసారి బోటింగ్ అవి చేయలేదు నేను మా వారు ఇద్దరం దీపాలు నదిలో వదిలేసిన తర్వాత మా అమ్మాయి కూడా దీపం వెలిగించి నదిలో వదిలిపెట్టిందండి ఆ తర్వాత కాసేపు అక్కడ ఉన్నాము కొన్ని స్నాప్స్ దిగాము యాక్చువల్గా అండి శ్రీ దత్తాత్రేయ స్వామివారు గాన్గాపుర క్షేత్రంలో మనకు నిర్గుణ పాదుక రూపంలో మనకు దర్శనమిస్తారు శ్రీ దత్తాత్రేయ స్వామివారు త్రిమూర్తుల స్వరూపం గురుతత్వానికి వీరు మొదటి వారు అవ్వడం వల్ల ఆది గురువు అనే పేరు ఇరుకుంది సప్తర్షులలో ఒకరైనటువంటి అత్రిమహర్షి అనసూల కుమారుడే దత్తుడు శ్రీపాద వల్లభుడైన శ్రీ దత్తాత్రేయుని పాదుకల్ని మాత్రమే మనం గాన దర్శించుకుంటాం దత్తాత్రేయుని రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామిని స్వామి అనేసి మనకు శ్రీ గురు చరిత్రలోని ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాల ద్వారా మనకు తెలుస్తుంది కేవలం పాదుకల్ని మాత్రమే మనం నిర్గుణ పాదిక మందిరంలో అది కూడా ఒక గవాక్షం నుంచి మాత్రమే గవాక్షం అంటే కిటికీ అంటే అందులో నుంచి మాత్రమే చూస్తాం ఫస్ట్ ఇక్కడ సంగమం దగ్గర ఇక్కడంతా దీపాలు వదిలేసి పక్క పైన ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకొని మేము ఇందాక చెప్తున్నా చెప్పాను కదా ఆ మెయిన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట సంగమంలో దీపాలు వదిలి పైకి మళ్ళీ మెట్లోకి వచ్చిన తర్వాత అక్కడ గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకున్నాం అక్కడ క్లోజ్ ఉంది గర్భగుడి అయితే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను అమ్మవారు ఈ గర్భగుడికి పక్కగానే శివుడి మందిరం కూడా ఉంది నందీశ్వరుడు కూడా ఉన్నారు శ్రీ గురుపాదుల వారు ఇక్కడ ఉన్న సంగమ నది తీరంలో స్నానమాచరించి ఇక్కడే ఉన్నటువంటి కల్లేశ్వర మహాస్వామి వారికి ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నిర్విరామంగా అభిషేకాలు చేశారని అక్కడి వారు చెబుతారు చాలా అంటే చాలా పుణ్యప్రదమైనదండి ఈ దత్తా క్షేత్రాన్ని దర్శించుకోవడం ఇవి రెండింటినీ దర్శించుకున్న తర్వాత మేము పక్కనే ఉన్న ఇందాక చూపించాను కదా దత్త దర్బారాన్ని అక్కడికి వెళ్ళాం పెద్ద త్రిశూలం కూడా ఉందండి చాలా బాగుంది కదా ఆ శివుడి మండపం ఎదురుగా ఈ దత్త దర్బార్లో సుమారుగా రెండు వందల యాభై మంది ఒకేసారి చదువుకోవడానికి వీలుగా బల్లలు అమర్చబడి ఉన్నాయి వాటిపైన వాళ్ళు తెచ్చుకున్నటువంటి క్లాత్ అవి పరుచుకొని దత్త పారాయణం స్టార్ట్ చేస్తారట అక్కడ ఉన్నది ఔదంబర వృక్షం ఈ ఔదంబర వృక్షానికి మనం దీపం వెలిగించి టెంకాయ కొట్టి ప్రదక్షిణ వన్ నాట్ ఎయిట్ కనుక చేశామంటే మనసులో అనుకున్నది నెరవేరుతుందని అక్కడ వాళ్ళు చెప్పారనమాట మేమైతే టెంకాయ అవి తీసుకెళ్ళాము ఆ ఔదంబర వృక్షం కింద వినాయకుడు శివుడు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ టెంకాయ కొట్టుకొని మేము ఇక్కడ కూడా వత్తులు వెలిగించామండి నేను మా అమ్మ ఇద్దరం కూడా వెలిగించాము ఆ తర్వాత అక్కడ ఉన్న ఇద్దరిని అడిగాను వాళ్ళు చెప్పారు ఒకరు కన్నడలో చెప్పారు ఒకరు హిందీలో చెప్పారు స్థల పురాణం అంటే ఔదంబర వృక్షం గురించి ఎందుకు ఆ పారాయణ చేస్తున్నారు అంటే చెప్పారు నాకు వచ్చినంతలో ఒక అతనితో హిందీలో అడిగాను నాకైతే హిందీ సరిగ్గా రాదు నేనేమైనా తప్పుగా మాట్లాడింటే మాత్రం ఏమనుకోకండి ఎందుకంటే నేను నెక్స్ట్ ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను చేస్తానన్నమాట అందుకోసమే చెప్తున్నాను ఈ ఔదంబుర వృక్షం చుట్టూ కూడా దత్తపారాయణ చేస్తే చాలా మహిమంత ఒకరోజు కానీ వండి మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు పదహైదు రోజులు సంవత్సరం కూడా పారాయణ వాళ్ళు ఉంటారట ఏవైనా ఆరోగ్యం బాగాలేకున్నా తర్వాత పెళ్ళిళ్ళు కాకపోయినా చదువుల కోసమైనా ఎటువంటి కోరికలైనా సరే మనసులో అనుకుని కనుక ఆ పారాయణ చేస్తే కనుక అక్కడ ఆ అదంబర వృక్షం పక్కన కూర్చొని కనుక పారాయణ చేస్తే నెరవేరుతాయట సప్తర్షులలో ఒకరైనటువంటి అత్రిమహర్షి అనసూయలకి పుట్టిన సంతానమే దత్తుడు అని చెప్పాను కదండి వారు మార్గచిర పౌర్ణమి రోజున జన్మించారు ఆ రోజుని మనం దత్త జయంతిగా సెలబ్రేట్ చేసుకుంటాం వీరికి మూడు తలలు ఆరు చేతులు కూడా ఉంటాయి దత్తాత్రేయస్వామి వారికి చూసారా ఇప్పుడు మా అమ్మాయి వెలిగిస్తూ దీపాలు కాస్త వెలిగించి హారతిలాగా ఇచ్చేసి మళ్ళీ అక్కడ పెట్టేసిందండి చూసారా చాలా మంది కూడా అక్కడ దీపాలు వెలిగించారు ఇప్పుడు వారి వాయిస్ వస్తుంది చూసేయండి దేవుడు గుడి మొత్తం ರು ಹುಳು ಎಲ್ಲರು ಇಲ್ಲಿ ಬರ್ತಾರೆ ಇವರೆಲ್ಲ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ ಇವರು ಕಾಡೋದಿತ್ತಲ್ರಿ ಹಚ್ ನೀವು ಹಚ್ಚಬಹುದು ನಾವು ಹಚ್ಚಬಹುದು ಎಲ್ಲರೂ ಹಚ್ಬಹುದು ಇಲ್ಲೆಲ್ಲ ಏನು ಓದ್ತಿದ್ದಾರೆ ಗುರುಚಿರಿದ್ರೆ ಓದ್ತಾ ಚರಿತ್ರೆ ನಾವೇನಾದ್ರೂ ಅನ್ಕೊಂಡು ಹೋದ್ರೆ ಅದೆಲ್ಲ ಎಲ್ಲ ಚಲೋ ಆಯ್ತ್ರಿ ಮನೆ ಕಾಣೋದು ಏನು ಆಟ ಮಂತ್ರ ಎಲ್ಲ ಚಲೋ ಆಗ್ತಾರ అక్కడ ఆవిడ ఏం చెప్పారంటే అండి స్వామివారు ఇక్కడ చాలా కాలం పాటు అక్కడ ఉన్నారు ఆ తర్వాత వారు అవతార సమాప్తి చేయదలిచినప్పుడు వారి యొక్క నిర్గుణ పాతుకలని గానకపురంలోని మఠం నిర్మించి స్థాపన చేసి ఆ తర్వాత వారి నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైలం చేరారట అక్కడ వారు అవతార సమాప్తిని గావించారని చెప్పారు నాకు ఆవిడ చెప్పింది అర్థమైంది నేను మీకు షేర్ చేస్తున్నానండి ये सातवा हफ्ता चाल ये गुरुचरित्र का है। कितने दिन से पढ़ रहे तो सातवा हफ्ता है करना है आ, हाँ। आपको क्या हुआ इधर ये पढ़ने के बाद आपका थोड़ा आराम आराम है आरा వారు చెప్తున్నారండి ఈ పారాయణ స్టార్ట్ చేశాక వారికి చాలా బాగా ఉందట ఎలా స్టార్ట్ చేయాలని నేను అడిగితే వారు చెప్పారు వారు ముందుగా వాళ్ళకి అర్ణించేసిన ఆ బల్లపైన వాళ్ళు ఆయన ఒక ఆయనతో ఒక పేపర్ పరుచుకున్నారు అక్కడ దత్తాత్రేయ స్వామిల వారి చిత్రపటం అలాగే వారికి ఇష్టమైనటువంటి కృష్ణుడు అలాగే ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకొని దీపం వెలిగించి దత్తపారాయణ స్టార్ట్ చేస్తారు వారికి ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక చదువుతూ ఉంటానని కూడా చెప్పారండి इसीलिए इधर ही रहा है हाँ इसीलिए इधर रहे और आपका उसके बारे में कुछ मालूम है नहीं इतना नहीं बोलेगा इसमें है लिखेगा ओके थैंक यू आपका नाम जी शिवाजी शिवाजी थैंक अच्छा। यू भाई ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి అది ఏంటి అంటే స్టార్టింగ్లో మీకు అమ్మవారిది అలాగే ఈశ్వరుడిది గర్భగుడి చూపించాను కదా వాటికి పక్కగానే మరొక మండపం ఉందన్నమాట ఇందులోకి సెల్ ఫోన్స్ తీసుకెళ్ళొచ్చు బట్ వీడియో నాటలో అనమాట అందుకో లోపల వీడియో తీయలేదు లోపల నృసింహ సరస్వతి వారి పెద్ద చిత్రపటం దత్తాత్రేయుల వారు అలాగే మనం వారందరినీ దర్శించుకోవచ్చు అక్కడ రంగోలీలు వేసి దీపాలు వెలిగించారు చాలా అంటే చాలా నీట్గా కూడా ఉందండి లోపల ప్రిన్సెస్ అంతా కూడా అందులో నుంచి బయటికి రాగానే మనకు ఎదురుగా ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు అక్కడ కూడా దీపాలు వెలిగించారు వీటికి వెనకాల భాగంలో తరతరాల నాటి దీపస్తంభం ఒకటి మనకు దర్శనమిస్తుంది అక్కడ కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు అటుపక్కగా దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం ఉంటే అక్కడ రెండు స్నాప్స్ దిగామండి మేము వాటి పక్కనే అన్నదాన భవనం ఉంది అక్కడ మనకు ఇందాక పారాయణ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ కూడా భిక్ష ఉంటుంది మధ్యాహ్నం లేదా రాత్రి రెండు పూట్లు ఉంటుంది ఒక్క పూట మాత్రమే వాళ్ళు చేస్తారు మధ్యాహ్నం కానీ రాత్రి కానీ అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడ మనకి ఎంత తాహతుంటే అంతమందికి మనం ఫుడ్ తీసుకెళ్ళి డొనేట్ చేయొచ్చు ఆ తర్వాత అక్కడి నుంచి మెయిన్ టెంపుల్కి బయలుదేరాం మెయిన్ టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట ఇది రెండు వైపులా కూడా షాప్స్ ఉన్నాయి తీర్థయాత్రికులు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి హోటల్స్ ఉన్నాయన్నమాట ఆ గోపురమే మనకు మెయిన్ టెంపుల్ అక్కడ మేము కార్ పార్క్ చేసుకొని టెంపుల్లోకి వెళ్ళిపోయాం టెంపుల్లోకి వెళ్ళగానే మనం లోపలికి అడుగు పెట్టేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది ఇక్కడ టెంపుల్ ప్రిమిసెస్ లోపల మాత్రం కెమెరా అలౌడ్ ఉంది వీడియోస్ తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు లోపల గర్భగుళ్ళు మాత్రం లేదనమాట మేమైతే ముందుగా ఈ ప్రిమిసెస్ అంతా ఒక్కసారి ఒక్క రౌండ్ తిరిగి మీకు అంతా చూపిస్తాను కింద అక్కడ తాబేలు ఉందండి కూర్మం అక్కడ దండం పెట్టుకొని ఫస్ట్ ప్రదక్షిణ చేసాం అక్కడ మెయిన్ ఎంట్రన్స్ అనమాట అది సైడ్కి క్యూ ఉంది ఆ క్యూలో నుంచి మనం లోపలికి కనెక్ట్ అయ్యి వెళ్ళిపోతాము పబ్లిక్ ఎక్కువగానే ఉన్నారు కార్తీక మాసం సండే రెండు అవడంతో కొంచెం ఎక్కువ మందే ఉన్నారు మామూలుగా అయితే ఇక్కడ పౌర్ణమికి అమావాస్యకి ఎక్కువ మంది ఉంటారు ఇంకా ఎక్కువగా ప్రదక్షిణ చేసేటప్పుడు కనిపిస్తుంది కదండి ఇవంతా కూడా ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ భూత ప్రేత పిషాషాది పీడలకు గురైన వారు మానసిక ప్రశాంతతకు గురైన వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శిస్తే వారికి వాటి నుంచి విముక్తి లభించి స్వస్థత చేకూరుతుందని చెబుతారు అంతేకాదండి ఇక్కడ జాతకపర దోషాల నివృత్తికి నాగదోష నివృత్తికి కుజదోష పరిహారార్థం చేసే అన్ని రకాల క్రతువులను కూడా ఇక్కడ చేస్తారు అక్కడ నాగమయ్య స్వామి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా అక్కడ అభిషేకాలు కూడా నిర్వహిస్తుంటారండి వాటి వెనకాల రూమ్లోనే ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన పూజలు అవి కూడా చేస్తూ ఉంటారు మాక్సిమం ఎక్కడెక్కడ కెమెరా వీడియో అలౌడ్ ఉందో అక్కడ అంతా వీడియోస్ తీశాను కొన్ని చోట్ల మాత్రం అలౌ ఉన్న చోట కూడా నేను దండమే పెట్టుకున్నానండి ఎందుకంటే కలేశ్వర మందిరం దగ్గర నేను అసలు వీడియోస్ తీయలేదన్నమాట ఇక్కడ నాగమే స్వామి విగ్రహంకి దండం పెట్టుకొని మళ్ళీ ప్రదక్షిణని కంటిన్యూ చేశాం ఇక్కడి నుంచి తను తీసుకుంటే మనకు ఒక పెద్ద రావి చెట్టు దర్శనమిస్తుంది పురాతన కాలం నాటి రావి చెట్టు ఆ చెట్టు పక్కగానే మనకు లోపలికి వెళ్ళిన తర్వాత ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా క్యూ అక్కడ కనెక్ట్ అవుతుందనేసి అక్కడ లోపల మాత్రం మనకు అక్కడ ఎగ్జాక్ట్గా అక్కడ ఉంటుంది గవాక్షంలో నుంచి మనం స్వామివారి నిర్గుణ పాదికులను మనం దర్శించవచ్చు వాటికి ఎదురుగా కూడా ఆంజనేయస్వామి విగ్రహం ఉందండి అక్కడ అందరూ కూడా దీపాలు వెలిగించారు అక్కడ దండం పెట్టుకొని వాటికి పక్కగానే మనకు తీర్థప్రసాదం వితరణ జరుగుతుంది మేము అక్కడ తీర్థం పుచ్చుకొని మళ్ళీ లైన్లో నిలబడి దర్శనం చేసుకొని కొన్ని స్నాక్స్ దిగి బయటికి వెళ్ళి ప్రసాదం తీసుకొని ఊరికి వెళ్ళిపోయాం లోపలికి మనం లైన్లోనే నిలబడవచ్చు లేకపోతే పక్కన అక్కడ అమౌంట్ కట్టామంటే అభిషేకాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి అవి చేయించుకొని మనం డైరెక్ట్గా స్వామివారి దర్శనం చేయించి వాళ్ళు బయటికి పంపిస్తారు చాలా పుణ్యప్రదమైనటువంటి ఈ తీర్థయాత్రని మూడు దర్శించుకోవడం వల్ల మనకు వాటి యొక్క ప్రాప్తం అనేది అని ఐ మీన్ మనకు పుణ్యం అనేది లభించ లభిస్తుంది అవేంటి అంటే దత్తాత్రేని దివ్యపాదుకలు అలాగే సంగమభీమా దర్శనం కల్లేశ్వర శని మందిర దర్శనంతో ఈ యాత్ర అనేది మనం ముగించుతాం టెంపుల్ బయట ఈ ప్రసాదం కౌంటర్స్ అన్నీ ఉన్నాయండి మేము ప్రసాదం అంతా తీసుకున్నాము ఆ తర్వాత చిన్న స్నాప్ దిగేసి వెళ్ళాం మనకు గర్భగుడి ఐ మీన్ గోపురం టెంపుల్ యొక్క గోపురం పైన శ్రీ దత్త అని రాసి ఉంటుంది అది దేవనాగరి లిపిలో రాసుంటుందన్నమాట చూసారా మీకు కనిపిస్తుంది కదా అక్కడ శ్రీదత్ అని అది దేవనాగరి లిపిలో ఉంది ఇలా ఈ క్షేత్రం యొక్క మహిమ ఇంపార్టెన్స్ గురించి నాకు తెలిసిన విషయాలు మీ అందరితో షేర్ చేశానండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అస్సలు మర్చిపోకండి ఇక్కడికి కేవలం కర్ణాటక రాష్ట్ర ప్రజలే కాకుండా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు వస్తూ ఉంటారు రైల్వే స్టేషన్ లేదు కానివ్వండి గాన్గాపూర్ స్టేషన్ మాత్రం ఉంది అక్కడ దిగితే అక్కడి నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రాన్ని మనం చేరుకోవచ్చు ఎంతో మహిమానితమైనటువంటి ఈ గాన్గాపూర్ క్షేత్ర దర్శనం మీ అందరికీ అనుకుంటున్నాను మీ అందరికీ కూడా వారి ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్